ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బట్టి విక్రమారావు కలిసారా మీరు? బట్టి సార్ని కలిసినాము, శ్రీధర్ బాబుని కలిసినాము. ప్రతి ఒక్క మా నది ఉజనగర్ నియోజకవర్గం అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మా ఊరికి వచ్చి మా నడిబొడ్డు నిలబడి మీరు జియో 46 వాళ్ళు ఎవరెవరైతే అన్యాయం అయ్యారో మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట. ఒకరోజు డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ మినిస్టర్ సీఎం వచ్చిండు, అప్పుడు కూడా చెప్పినావు కదా ఉత్తమ్ అన్న, మీరు అప్పుడు చెప్పారు కదా మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీరందరూ ఇట్లా అన్యాయం అవుతారని చెప్పారు కదా, మరి ఇవాళ ఎటుపోయినావన్నా? నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పినావు కదా ఆ రోజు డీకే శివకుమార్ ముందు, మరి ఇవాళ నువ్వు సీఎం క్యాండిడేట్ అయి ఉండి ఆ రోజు నువ్వు వినతి పత్రం 11 నుంచి 12 మంది 11 మంది పోయి ఇస్తే కూడా ఇవాళ సీఎం మీకు పట్టించుకోవట్లేదు అంటే ఇంకెందుకన్నా మీకు ఇన్ని మంత్రి పదవులు ఎందుకు? మీరెందుకు ఇంకా నాకు 121.5 మార్క్స్ వచ్చినాయి అన్న, నేను ఎస్టీ క్యాండిడేట్ని, ఇవాళ నేను ఇంట్లోంచి బయటికి రావాలంటే అసలు మొహం చాలట్లేదు అన్న, ఏం చేస్తున్నావు మరి కాంగ్రెస్ ఓటు ఏమని చెప్పి అందరినీ రెచ్చగొట్టినావు కదా, మరి నీకే న్యాయం చేయలేదు అని చెప్పి ఒక్కొక్కరు మాట అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. సీతాకన్ కలిసిరా అందరు, ఆ రోజు నేను లేను, కలిసిరా అందరూ. ఆ రోజు ఏమన్నది అంటే మాకు మా తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఎట్లాగైనా సరే మీకు జియో 46 వాళ్ళు అందరికీ న్యాయం చేస్తాం, మీరు ఎవ్వరు ఇట్లా ఇబ్బంది పడకండి, మన గవర్నమెంట్ వస్తుందని చెప్పిందన్న. ఇలా సీతక్క ఆ రోజు మమ్మల్ని మేము రెండింటికి లిఫ్ట్ చేస్తుంటే సీతక్క కూడా ఆ రోజు ప్రజాభవన్లో అక్కడనే ఉన్నది, కానీ మమ్మల్ని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదన్న, రాత్రి రెండింటికి అన్న మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు. ముఖ్యమంత్రి సార్ ఇప్పటిదాకా మా గురించి మాట్లాడలేదన్న, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని ఈయన పత్రాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అంటున్నా, ఇది ఇతని హయాంలో వచ్చినట్టు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ధర్నాలు చేస్తున్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మీరు కూడా చూసే ఉండి ఉంటారు, మీరు ధర్నా చేస్తున్నా మీరు గాంధీ భవన్కి వచ్చినా మీ సమస్య ఎందుకు పరిష్కారం? అదే అర్థం కావట్లేదు అన్న, 2008 డిఎస్సీ వాళ్ళకు సాల్వ్ అవుతుంది కానీ మాకెందుకు కావట్లేదు అర్థం కావట్లేదు. మరి మాకు ఇస్తేనే వచ్చే ప్రాబ్లం ఏందో చెప్పాలి కదా. లైట్ తీసుకున్నారా? జీవో నెంబర్ 46ని అట్లే అనిపిస్తుంది అన్న, లైట్ తీసుకుంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న. 25 సార్లు అన్న పోస్ట్పోన్ అయింది కోర్టులలో, 25 సార్లు 28 లక్షలు వేస్ట్ అయినాయి అన్న, మాకు ఒక్కసారి కూడా మాకు న్యాయం చేయాలని పేర్లేదు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు గట్టి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి మీరు కేటీఆర్ని కలిసే అవకాశం ఉందా? లేదన్న, ప్రస్తుతానికి అయితే మాకు వీళ్ళు న్యాయం చేస్తామని చెప్తున్నారు, ఒకవేళ న్యాయం చేయకపోతే అప్పటికి అప్పుడు తర్వాత ఆలోచిద్దామని. ఎంతమంది ఉన్నారండి మొత్తం స్టూడెంట్స్? మొత్తం దాదాపు 2000 పైన ఉంటారు అన్న. 2000 పైన ఉంటారు. కేవలం హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, తక్కువ మార్కులు వచ్చినా కూడా. అవునన్నా. 80